సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇంతకుముందు సాంబాబులు చెప్పారు, ఈ కక్షలు రాజకీయ కక్షలు పనిచేయి. ఏ పార్టీ నాయకుడికైనా చంద్రబాబు దారి చేశారు. తెలుగుదేశం కావచ్చు, ఆయనను జైల్లో పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి చేసిండు 15 ఏళ్ళు, మనం చేసిండు ఆంధ్ర చేసిండు. కక్ష అనేది మంచిది కాదు. అధికారం ముందుగా ఒకటి అవతల వాళ్ళను మనం జైల్లో పంపుతాం, వాళ్ళని శిక్షిస్తాం అనే భావన మంచిది కాదు. అది పద్ధతి కూడా కాదు. నేను చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి జరగకూడదు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిది కాదు. నా దగ్గర నాకు చాలా మంది కూడా అసాధ్య పలాని కాంగ్రెస్ అయినా పలానైనా నీకు మొన్న తిట్టిండు బీజేపీ తిట్టిండు ఆయన తిట్టినట్టు తిట్టుకున్నవి తిరిగితే వాళ్ళలోనే ఖరాబ్ అయిపోయింది. నాకేం పోలేదు, నేను తప్పు చేసిన కదా భయపడేది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు మీద కక్ష సాధింపు చేయలేదు, నేను చేయకూడదు కూడా. కక్ష సాధింపు కంటే భగవద్గీత చెప్తారు, కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష మంచిది. క్షమించే గుణం రావాలి మనసుకి, క్షమించే గుణం పెద్ద గుణం. కక్ష ఏమో తీసుకుపోయి పోలీసులు పడేటంటే ఎస్ఐస్లో పడేస్తాడు, అది మంచిది. అది అంటే నీకు అధికారం ఉంది కాబట్టి నా పనిచేస్తావను తప్పు. తెలుసో తెలియదు కొంత పొరపాటు తగ్గుతాయి, మన్నించాలి, క్షమించాలి, ఇంకోసారి చేయకుండా బెదిరియాలి. కాబట్టి నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి యొక్క అరెస్టును నేను మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ